హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టిడిపిలో వారసత్వం అచ్చిరాదా అనేక సమస్యలతో కొట్టుమెట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఊపి తీసుకువచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు ఈ మధ్యనే పార్టీ కమిటీలను నియమించిన ఆయన ఆ కమిటీల ద్వారా ఎక్కడికక్కడ నాయకులు యాక్టివ్ అవుతారని ఆ పార్టీని అధికారం వైపు నడిపించేందుకు తమ శాయశక్తులు కృషి చేస్తారు అని బలంగా నమ్ముతూ వస్తున్నారు అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఈ స్థాయిలో పదవులను భర్తీ చేయడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి ఇదిలా ఉంటే టీడీపీలో వారసుల రాజకీయాలకు కాలం అంతగా కలిసి వస్తున్నట్లుగా కనిపించడం లేదు పార్టీలోని సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నా వారి వారసులు రాజకీయంగా చక్రం తిప్పేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ వర్కౌట్ కావడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతోమంది సీనియర్ నాయకుల వారసులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఎన్నికల రంగంలోకి దిగినా అందరికీ నిరాశ ఎదురైంది టీడీపీ ఆ ఎన్నికల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అని సీనియర్ నాయకులతో పాటు వారసులు ఊహించలేకపోయారు అందుకే రాంగ్ ఎంట్రీ ఇచ్చి దెబ్బతిన్నట్లుగా కనిపిస్తున్నారు ప్రతి జిల్లాలోనూ రాజకీయ చక్రం తిప్పేందుకు సీనియర్ నాయకుల వారసులు ఎప్పటి నుంచో ఎదురు చూపులు చూస్తున్నారు అయినా వారికి కాలం కలిసి రానట్లుగానే కనిపిస్తోంది రాయలసీమ నుంచి చూస్తే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ శ్రీకాళహస్తిలో ఓటమి తర్వాత దాదాపు నియోజకవర్గానికి దూరమయ్యారు చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ్మ కుమారుడు భావను సైతం అంతగా యాక్టివ్గా లేరు ఇక అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్కి కాలం కలిసి రావడం లేదు అలాగే జేసీ బ్రదర్స్ వారసులు జేసీ పవన్ కుమార్ రెడ్డి అస్మిత్ రెడ్డి పరిస్థితి ఇదే విధంగా తయారైంది కర్నూలు జిల్లా భూమా అఖిలప్రియ మంత్రిగా పనిచేసినా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అలాగే కే కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు సైతం ఇదే రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఇక కర్నూలు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ సైతం అంతగా యాక్టివ్గా కనిపించడం లేదు ఇలా చెప్పుకుంటూ వెళితే రాయలసీమ నుంచి కోస్తా ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీంతో సీనియర్ నాయకుల బాధ అంతా ఇంత కాదు రాజకీయంలో రిటైర్ అవుతున్న సమయంలో తమ వారసులు రాజకీయ చక్రం తిప్పుతారనుకుంటూ ఉంటే పరిస్థితి ఈ విధంగా తయారైందని ఇక ముందు ముందు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో వారు మునిగిపోయారట